వందనాలండి. ఈరోజు జులై 14, దుఃఖంలో గొప్ప సమాధానం ఎలా పొందుకోగలరు అని కొన్ని ఉదాహరణల ద్వారా చూద్దాం. యోబు సంగతి అందరికీ తెలుసు. యోబు 1:21లో యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయాను అన్నాడు. ఒకే రోజులో తన 10 మంది పిల్లలతో పాటు తన ఆస్తులన్నీ పోగొట్టుకున్నప్పుడు యోబు చేసిన ప్రకటన ఇది. ఈ సంగతులలో ఏ విషయమందు అతడు దేవుణ్ణి శపించలేదు, గొనగలేదు. దైవజనరాలైన ఆస్ట్రేలియా దేశపు క్రైస్తవ వితంతు విషయంలో కూడా ఇదే జరిగింది. ఆమె ఆధ్యాత్మికత ఎంత లోతు ఉందో అందరికీ స్పష్టంగా కనపడింది. ఆమె జీవితము ప్రభుపై అచంచలమైన విశ్వాసము మరియు ఆయనకు లోతైన సమర్పణ ద్వారా గుర్తించబడింది. ఆమె భర్త చనిపోయిన తర్వాత 5 మంది కొడుకులను పెంచే బాధ్యత ఆమె మీద పడింది. ఆమె కీర్తన 146:9 ద్వారా బలాన్ని పొందింది. యెహోవా తండ్రి లేని వారిని, విధవరాలను ఆదరించేవాడు అని రాయబడి ఉంది. ఇది ఆమెను ఆసక్తిగా ఎత్తిపెట్టుకున్న వాగ్దానం. ఆ వాగ్దానం ఎత్తిపెట్టుకుని ఆమె నిరీక్షణతో ముందుకు సాగింది. ఆమె కుమారులు ప్రభువులో పెరిగే గొప్ప ఆధిక్యతను పొంది వారందరూ కూడా యేసుక్రీస్తును ప్రభువుగాను తమ సొంత రక్షకును గాను అంగీకరించుకున్నారు. యుద్ధం ప్రారంభమైనప్పుడు ఈ 5 యువకులు తమ దేశం యొక్క పిలుపుకు ప్రతిస్పందించారు. అందరూ మిలిటరీలో చేరిపోయారు. వారి జీవితాలు ఆయన సంరక్షణలో ఉంచబడి కాపాడుతున్నాయని, అది దేవుడే కాపాడాలని తెలుసుకొని వారి తల్లి వారిని ప్రతిరోజు ప్రభువుకు అప్పగించేది. రోజు వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉండేది. ఒకరోజు తన 5 మంది పిల్లలు యుద్ధంలో చనిపోయారనే వార్త ఆమెకు వినిపించింది. అప్పుడు ఆమె, వారంతా ఆయనకు చెందిన వారే, ఆయన తనతో ఉండడానికి వారిని తీసుకెళ్లాడు అని సమాధానం ఇచ్చింది. ఏమాత్రం హిస్టీరియా లేదు, చేదు లేదు, ఫిర్యాదు లేదు. అన్ని అవగాహనలను అధిగమించే సమాధానం ఆమెది. అది అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఆమె సాక్ష్యము ఆ గ్రామంలో అప్పటి వరకు బోధించబడిన అన్ని ప్రసంగాల కంటే ఎక్కువ ప్రభావితంగా ఉంది. ఈ క్రైస్తవ వితంతువు చేసిన విధంగానే విశ్వాసులందరూ స్పందించాలి అని ఈ కథ సూచించదు. ఈ విపరీతమైన నష్టానికి ప్రభు స్పష్టంగా ఆమెకు ప్రత్యేకమైన కృపనిచ్చాడు. ప్రియమైన వ్యక్తులు మరణించినప్పుడు ఏడవడము అవమానము అనుకోనవసరం లే, వైఫల్యము కాదు. కానీ ప్రపంచం ఆశ్చర్యపడే రీతిగా అణిచివేసే దుఃఖం కలిగిన సమయాల్లో కూడా క్రైస్తవులు భిన్నంగా ఉంటారని ఈ సంఘటన చూపిస్తుంది. ఎందుకంటే మనకు నిరీక్షణ ఉంది, దేవుని దగ్గర అందరం కలుసుకుంటామనే నిరీక్షణ ఉంది. కాబట్టి స్పందన మిగతా వాళ్ళకందరికి అన్నిల కంటే మనది డిఫరెంట్గా ఉండాలి. విశ్వాసులు దేవుని వాగ్దానాలను విశ్వసిస్తే వారికి దాచబడిన బలం వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయమేడా, ఈరోజు విన్న ఆ వితంతువు గురించి తండ్రి, విధవరాలు ప్రార్థన మీరు ఆలకిస్తారు, తను లేని వాళ్ళని చూసుకుంటారు అనే విశ్వాసంతో జీవించింది నాయన. మరి బైబిల్లో మాకు అనేక వాగ్దానాలు ఇచ్చినారు నాయన. వాగ్దానాలు ఎత్తిపెట్టుకొని షరతుల ప్రకారము నడుచుకుంటూ మీ వైపు చూస్తూ ముందుకు సాగి నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.